యూపీఎస్సీ గ్రూప్ టూ ఎగ్జామ్లో ఇండియన్ సొసైటీ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి ఒక న్యూ సిలబస్ అండి. అందువల్ల అభ్యర్థులకి యూస్ఫుల్ అయ్యేటువంటి విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనకు మన ఛానల్లో అందించడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, సామాజిక వెలి. సో సామాజిక వెలికి సంబంధించి నాలుగు క్వశ్చన్లు, నాలుగు వాక్యాలు ఇచ్చారు. ఆ నాలుగింట్లో సరైన వాక్యాలు ఏవి అని ఇస్తున్నారండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారంటే, సామాజిక వెలి ప్రపంచ సమాజాల అన్నింటిలో ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది. రెండవ స్టేట్మెంట్, సామాజిక అసమానత ఫలితమే సామాజిక వెలి. మూడవది, సామాజిక వెలి అనే పదాన్ని మొదటిసారిగా రినే లియోతిర్ ఉపయోగించాడు. నాలుగవ స్టేట్మెంట్, సామాజిక వెలి అనే భావన మొదట దక్షిణ అమెరికాలో వెలుగులోకి వచ్చింది. మరి ఈ నాలుగింటిలో సరైనటువంటివి ఏవనేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎవరి క్వశ్చన్కి జస్ట్ ఒక 5 సెకండ్స్ టైం ఇస్తాను, మీరు కూడా వీలైతే గెస్ చేయండి ఆన్సరు. 5 సెకండ్స్ తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. మరి మీరు కూడా ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నారని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అయితే మనకు ఫస్ట్ ఆప్షన్ ఏబిసి, మూడు మొదటి మూడు వాక్యాలు కరెక్ట్ అండి. ఫోర్త్ ఆప్షన్, ఫోర్త్ స్టేట్మెంట్ అనేది రాంగ్. నెక్స్ట్, సాపేక్ష అసమానతల స్థాయిని దేని ఆధారంగా లెక్కిస్తారు? సాపేక్ష అసమానతల స్థాయిని దేని ఆధారంగా లెక్కిస్తారు? ఆన్సర్ సెకండ్ వన్, గిని ఇండెక్స్. నెక్స్ట్, సామాజిక అసమానత రూపం కానిది ఏది? థర్డ్ వన్, ఆర్థిక సమానత్వము. నెక్స్ట్, సామాజిక వెలి వ్యక్తమయ్యే రూపం ఏ? వ్యక్తిగత స్థాయి, బి కమ్యూనిటీ స్థాయి, సి సమాజ స్థాయి, డి ప్రాంతాల స్థాయి. ఈ నాలుగింట్లో ఏవేవి సామాజిక వెలి యొక్క రూపాన్ని వ్యక్తపరుస్తాయి? ఫోర్త్ వన్ అండి, నాలుగు కూడా సామాజిక వెలి వ్యక్తమయ్యే రూపాన్ని ఇస్తాయి. ఫోర్త్ ఆప్షన్ ఏబిసిడి. నెక్స్ట్, సామాజిక వెలి సమస్యకు పరిష్కారం కానిది? ఫోర్త్ వన్, బాలలకు ఉపాధి కల్పన. నెక్స్ట్, క్రింది స్టేట్మెంట్స్ని పరిశీలించండి అని ఇచ్చారు. సో కిందన మూడు వాక్యాలు ఇచ్చారు. మొదటి వాక్యము, 11వ ప్రణాళిక సమ్మిళిత లక్ష్యం సమ్మిళిత వృద్ధి, సరేండి, 11వ ప్రణాళిక లక్ష్యము సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి. రెండవ స్టేట్మెంట్, 12వ ప్రణాళిక లక్ష్యము సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి. మూడవ స్టేట్మెంట్, సమ్మిళిత విధానానికి ఉదాహరణ జన్ధన్ యోజన, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. సో సరైన సమాధానాన్ని గుర్తించిన 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫోర్త్ వన్ ఏబిసి. సో మొదటి మూడు, సో మొదటి మూడు కాదు మొత్తం మూడు అండి. సో మూడు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్గానే ఇచ్చారు. నెక్స్ట్, ఏడవది, కులతత్వం అంటే. ఇక్కడ మనకు మూడు స్టేట్మెంట్లు ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ మెథడ్ అనేది మనకు ప్రజెంట్ ఇస్తున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఇదే రూపంలో ప్రజెంట్ ఇస్తున్నటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు క్వశ్చన్స్ అన్నింటిని కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు, తమ కులం పట్ల అంధవిశ్వాసాన్ని కలిగి ఉండటం. సెకండ్ స్టేట్మెంట్, తమ కులం పట్ల ఏకపక్ష విశ్వాసాన్ని కలిగి ఉండటంతో పాటు ఇతర కులాల పట్ల వ్యతిరేక భావాన్ని కలిగి ఉండటం. మూడవ స్టేట్మెంట్, అగ్ర కులాలన్నీ నిమ్న గుణాలను అణచివేతకు గురి చేయడం. సో మరి కులతత్వం అంటే ఈ మూడు అంశాలకు సంబంధించి కరెక్ట్ ఏవనేసి 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చారు. అలానే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. సో డోంట్ ఫర్గాట్, వీలైతే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్తో. ఆన్సర్ అయితే మనకి సెకండ్ ఆప్షన్ బి మరియు సి, ఈ రెండు కూడా కులతత్వానికి సంబంధించి కరెక్ట్. నెక్స్ట్, సఫాయి కార్మికుల ఉపాధి, సెప్టిక్ ట్యాంకుల నిర్మాణ నిషేధ చట్టాన్ని రూపొందించిన సంవత్సరం. ఆన్సర్ సెకండ్ వన్, 1993. నెక్స్ట్, ఉన్నత కులాలను కూడా రిజర్వేషన్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో గుజరాత్లో తలెత్తిన ఉద్యమం ఏది?
ఆన్సర్ సెకండ్ వన్ అనామత్ ఆందోళన్. నెక్స్ట్ జతపరచని నిచ్చర్ శాస్త్రవేత్త కులతత్వ నిర్మూలన అనేసి ఏబిసిడి శాస్త్రవేత్తలు కులతత్వ నిర్మూలన 1 2 3 4 ట్రై చేయండి. చూడండి ఎంఎన్ శ్రీనివాసన్ సెకండ్ నిమ్న కుణాలకు ఉచిత విద్య ఓటు హక్కు కల్పన. నెక్స్ట్ ఐరావతి కార్వి కులాల మధ్య ఆర్థిక సాంస్కృతిక సమానత్వాన్ని కల్పించడం. జిఎన్ కార్వే వచ్చేసి కులాంతర వివాహాలను ప్రోత్సహించడం. వికే ఆర్ రావు వ్యక్తుల కులానికి వెలుపల తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశాన్ని కల్పించడం. సో రైట్ ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ ఒక మతాన్ని ఆచరించే వారు ఒక సామాజిక ఆర్థిక రాజకీయ విభాగంపై పరిగణించబడటంతో పాటు ఇతర కులాల పట్ల వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శించే మనస్తత్వం. సెకండ్ వన్ మతతత్వం. నెక్స్ట్ మతతత్వానికి కారణం ఏమిటి? ఏ బ్రిటిష్ వలస పాలకులు అవలంబించిన విభజించు పాలించు సిద్ధాంతం. బి మతపరమైన పవిత్రత అపవిత్రత. సి మతపరమైన ఉద్యమాల ప్రభావం. సో సరైన సమాధానాన్ని గుర్తించండి. సో మొదటిది మరియు మూడవది సో మతతత్వానికి కారణాలు. నెక్స్ట్ మతతత్వానికి పూర్తి భిన్నమైన భావన. సెకండ్ వన్ లౌకికవాదం. నెక్స్ట్ జతపరచనిచ్చారు. సో సంవత్సరాలు కొన్ని సభలు సంస్కరణలు స్థాపనలు ఇచ్చారు. ట్రై చేయండి. సో ముస్లిం లీగ్ స్థాపన 1906, మింటో మార్లే సంస్కరణలు 1909, హిందూ మహాసభ 1915, ద్విజాతి సిద్ధాంతం లాహోర్ సమావేశం 1940 థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ జాతీయ సమగ్రత మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? థర్డ్ వన్ 1962.